మీరు ఒకసారి నాతో రండి. జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, మీ కోడల గురించిన పూర్తి వివరాలు, ఆమె ప్రవర్తన. ఏం చెప్పమంటారు డాక్టర్ గారు? మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి మొత్తు మందలకి బాగా బానిసైపోయింది. సడన్గా ఆమె అలవాటు నుంచి బయటపడటం కష్టం. ఇలాగే అయితే ఎక్కువ కాలం బతకడం కూడా కష్టమే. అయ్యో, మీకు చేతులెత్తి నమస్కరిస్తాను సార్. ఎలాగైనా మా కోడల్ని మార్చి మా వాడి జీవితానికి అర్థం ఏర్పడేలా చేయండి డాక్టర్. అంత మాట ఎందుకండి? ఆమెలో మార్పు కోసం నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. అయితే అందుకు మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. అదేమాటారు డాక్టర్ గారు, ఈ క్షణం నుంచి మీరే మాకు దేవుడు. మీరు ఏం చేయమంటే ఎలా చేయమంటే అలాగే చేస్తాం. ఇక మీదే ఆలస్యం. నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటి స్వామి ఈ విచిత్రం? నువ్వు సృష్టించిన ఈ శరీరంలో ప్రాణాన్ని బంధించావు, కానీ నువ్విచ్చిన స్వేచ్ఛతో మనుషులు నిన్ను గుళ్ళో బంధించారు. వాళ్ళు కొలవాలనుకున్నప్పుడు మాత్రమే తలుపులు తెరిచి అలవి కాని కోరికలు కోరతారు, అయినా అన్నీ తీరుస్తావు. ఇదేమిటయ్యా అంటే సర్వాంతర్యామి అంటావు. అయినా స్వామి, ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా కలుపుతావు? ఏ కారణంగా విడతీస్తావు? అంతా నీకే తెలియాలి. అదేం వింత నాటకము? నువ్వే నీరు పోస్తావు, నువ్వే నారు పోస్తావు, నువ్వే మోడుబారేలా చేస్తావు, చివరకు తిరిగి చిగురించేలా చేస్తావు. కారణం అడిగితే జగన్ నాటకమని నువ్వే అంటావు. కనిపించని మనసిచ్చావు, కనిపించే మరో మనిషి ప్రేమ పేరుతో దాన్ని దోచుకునేలా చేశావు. మురిపించావు, మరిపించావు, చివరికి నా జీవితాన్ని ఎడారి కమ్మని శాసించావు. కూడికలు, తీసివేతలు, గణకాలు, గుణాంకాలు ఎన్ని చేసినా, ఎలా ఆలోచించినా కష్టాలు కన్నీళ్లు మాకు, మా బ్రతుకులతో వైకుంఠపాళి అట నీకు. చాలు స్వామి, చాలు. నీ లీలా వినోదం ఇక చాలు. ఇప్పటికైనా నాతో ఆడుకున్న ఆట చాలించు. ఇక నువ్వు ఆడే ఆటలు, నిలబడగల శక్తి సామర్థ్యాలు నాలో లేవు స్వామి. చేష్టలు అడిగిన ఈ దీనురాల్ని మన్నించి ఇక మీదటైనా ఆ మురళీ స్నేహాలు సుఖంగా సంతోషంగా ఉండేలా చూడు. ఆఫీసులో వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకో. అబ్బా, అది సరే సార్. అదే, నీకు మెలకువరాగానే ముందుగా సిరి గురించి అడిగారుగా, ఆవిడ మీకు ముందే తెలుసా సార్? అదేంటి సార్ అలా చూస్తారు? పక్కన మీ ఆవిడ ఉందినా, కోమల ఉందిరండి సార్. మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో చేరిన మీరు మొట్టమొదటిగా అడిగిన పేరు సిరి. ఇంకా చెప్పాలంటే అసలు ఆవిడ్ని అపాయింట్ చేసింది కూడా నేనే సార్. ఆఫ్ కోర్స్. ఆ విషయం మీకు ఫోన్లో ఇన్ఫామ్ చేశాను. ఆ తర్వాత అమ్మాయిని మీకు చూపిద్దాం అనుకున్నాను, అయినా మీరింతవరకు ఆ అమ్మాయి మొహం కూడా చూడలేదు.
రఘు ఇప్పుడు ఇంతకి ఏమంటావు? నేనేమంటాను సార్, ముక్కు మొహం తెలియని ఆ పిల్ల ఎలా ఉంది అని అడిగారంటే మీ ఇద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ ఉందన్నమాట. రఘు, నీతో నాకు ఆర్గ్యుమెంట్స్ అనవసరం. ఆ అమ్మాయి నాకు ముందే తెలుసు. ఆ విషయం నాకు తెలుసు సార్. శకుని లాంటి నువ్వు ఏ విషయాన్నైనా ఎలాగైనా తెలుసుకుంటావన్న సంగతి నాకు బాగా తెలుసు. అది సరే కానీ శ్రీ వాళ్ళ ఆఫీస్కి వచ్చిందా? ఎందుకు వస్తుంది సార్? ఏమైంది, ఎందుకు రాలేదు? ఇవాళ దాకపోవడం ఏమిటి సార్? మొన్న మిమ్మల్ని మీ ఆవిడ గారు ఆఫీస్లో నుంచి బర 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 ఈడ్చికెళ్ళడానికి చూసిన సిరీ చక 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 ఉద్యోగానికి రాజీనామా చేసేసి వెళ్ళిపోయింది సార్.